నేను అడుగుతున్నా రమేష్ కుమార్ గారు కోవిడ్ లేదు ఎన్నికలు పెట్టాలి ఎన్నికలే ప్రధానం అనుకుంటున్న మీరు అరే ప్రెస్ మీట్ పెట్టడానికి దాని దొంపదేగా మీడియాలో చూశా ముందు ఒక అద్దం పక్కన ఒక అద్దం ఈ పక్కన ఒక అద్దం ఈ మైకులు పెట్టడానికి చిన్న రంధ్రం అంత జాగర్తలు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి అంత జాగర్తలు తీసుకున్నారే ఏమండి నేను అడుగుతా ఉన్నా ఉద్యోగులు ఏం కావాలండి వారి నిర్వహణలో ఉద్యోగులు వచ్చే వారందరికీ చేతి మీద ముద్ర వేసి స్టాంప్ ఇచ్చి పేపర్ మీద ఓటు వేయించేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి వారికి బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు మరొక వ్యాధి ఉండొచ్చు వారికి సోకి మరణిస్తే ఎవరు ఆ కుటుంబానికి బాధ్యులు రమేష్ కుమార్ గారా మేమా మేము బాధ్యులం ఈ ప్రభుత్వం రక్షణ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఎన్నికలు వాయిదా వేయమని మేము అడుగుతున్నాం తప్ప భయపడంటా ఏమండి మేము భయపడితే ఎన్నికలకి చంద్రబాబు భయపడితే మీరు ఆపారు ఎన్నికలకు భయపడే ప్రశ్నే లేదని మనం వచ్చేస్తున్నా మేము ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండేటటువంటి హక్కు ఇచ్చారు మళ్ళా ఎన్నికలు వచ్చిన 30 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగినటువంటి విశ్వాసం ప్రజల్లో పొందినటువంటి వ్యక్తులను ఎన్నికలకు భయపడతామా మేము అంటున్నా ఈ 3 నెలల్లోనే ఎన్నికలు జరిపోవాలని ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద కక్షతో మరి వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని మనం వచ్చేస్తున్నాం ఇదేమన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సొంత వ్యవహారం అండి ఈ 3 నెలల్లోనే అన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి భావన ఇది సొంత వ్యవహారం కాదు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారం ఈ వ్యవహారాన్ని సొంత వ్యవహారంగా భావించేటటువంటి పరిస్థితులు నిర్వహించేటటువంటి విధంగా ఇవాళ కమిషన్ చేస్తున్నది ఇది సరైనటువంటి విధానం కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంతే కాదు ఎన్నికలు అమెరికాలో పెట్టారు ఎన్నికలు ఆ రాష్ట్రంలో పెట్టారు ఎన్నికలు ఈ రాష్ట్రంలో పెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది ఎస్ ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టలేదు మొత్తం ప్రజలందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికలు నిర్వహించవలసినటువంటి ఉద్యోగులు వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు రెండు సైమల్టేనియస్గా చేయటం సాధ్యం కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది రేపు మండే వస్తుంది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియపరచనున్నది తెలియపరిచింది ఈదర్ వ్యాక్సినేషన్ ఆర్ ఎలక్షన్ ఏది చేయమంటే అది చేస్తాం రెండు ఒక్కసారి విధి నిర్వహణ చేయటం సాధ్యం కాదు వ్యాక్సినేషన్ చేస్తే కోవిడ్ తగ్గుతుంది ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్ పెరుగుతుంది నిర్ణయించవలసింది న్యాయస్థానాలు ప్రజల్ని ఇబ్బంది పెడతారా లేక 3 మాసాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా అది కోర్టు దగ్గర ఉన్నటువంటి సమస్య ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ ఈ కమిషన్ వ్యవహరిస్తున్నది పంతానికి పోతున్నది పట్టింపులకు పోతున్నది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఒక అసాధారణమైన పరిస్థితి వల్ల రాష్ట్రంలో నెలకొన్నది ప్రభుత్వం ఎన్నికలు ప్రస్తుతం వద్దంటుంది ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు జరగాల్సిందేనని అంటున్నది ఇది చాలా విచిత్రమైనటువంటి ధోరణి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారైతే బ్రహ్మాండమైనటువంటి షెల్టర్లో ఉండి ప్రెస్ మీట్ పెడతారు హైదరాబాద్లో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులేమో ఎన్నికలు పెట్టాల్సిందేనని ఇవాళ పెద్ద పెద్దగా అరుస్తున్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టవలసినటువంటి ఎన్నికలు పెట్టకోకుండా తప్పుకుంటాడు ఆయన కూడా హైదరాబాద్లో ఉంటాడు బయటికి రాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన 37 సంవత్సరాలు ఆయన హైదరాబాద్లో ఉంటాడు అప్పుడప్పుడు విజిటింగ్ వచ్చి పోతుంటాడు వీడు ఎన్నికలు పెట్టండు ఎన్నికలు పెట్టండు ఎన్నికలు పెట్టండు అని అంటున్నారు బహుశా నేను అనుకుంటున్నా ఈ రాష్ట్రంలో 175 సీట్లు గడిగినటువంటి ఈ రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు తనయుణ్ణి వారసుణ్ణి కూడా ఓడించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కక్షగట్టి ఎన్నికలు జరిపి కోవిడ్ను వ్యాపింపచేసి వారిని సర్వనాశనం చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు అందువలన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి
తప్ప మరొకటి కాదు ఇలాంటి కక్ష సాధించేటటువంటి ధోరణిలో వెళ్ళడం సమంజసం కాదనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంతేకాదు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ ఉదయం ఒక మాట అన్నారు చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్కి విధి ఎన్నికల నిర్వహణ మీద రాసినటువంటి ఉత్తరం ప్రశ్నలు చేసిందంట ఇది సరైనటువంటి విధానం కాదట ఇది అన్యాయమట సభాష్ మంచిదే అయ్యా తమరేంటి నేను అడుగుతా ఉన్న మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఒక లెటర్ రాశారట ఇప్పుడు 18/3/2020 ని హోమ్ సెక్రటరీ సెంట్రల్ హోమ్ సెక్రటరీకి రాశాడు ఈ లెటర్ ఎక్కడ లీక్ అయ్యిందండి తెలుగుదేశం ఆఫీసర్ లీక్ అయ్యింది వాట్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ తెలుగుదేశం ఆఫీస్ అండ్ కమిషన్ రేట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ కి మధ్యన స్వరంగ మార్గం ఏమైనా ఉందా ఎందుకు అక్కడ లీక్ అయ్యింది ఇవాల మీరు చీఫ్ సెక్రటరీ గురించి అలా మాట్లాడుతున్నారే ప్రభుత్వం వైపు నుంచి రాసినటువంటి ఉత్తరం మీద లీక్ అయ్యిందని కక్ష సాధింపు ధోరణితో మీరు మాట్లాడుతున్నారే దేనికి ఇది తాతకు దగ్గు నిలుపుతారా మీరు నాకు అర్థం కాలేదు ఆ రోజు ఏమైంది మీకు ఇది శుభ్రంగా ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేసేసి వెళ్ళిపోయారే మీరు తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఆ రోజు ఏమైపోయినా నీతులని మనం చేస్తున్నా ఇలా ఒక దుర్మార్గంగా ఒక పొలిటీషియన్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి వాళ్ళ దిగజారిపోయారు కమిషన్ అంతేకాదు మాట్లాడుతూ చూశాను నేను ఏకగ్రీవమైనటువంటి ఎన్నికలున్నట స్పెషల్గా ఐజీ ర్యాంక్ ఆఫీసర్లు పెట్టి మానిటర్ చేస్తారని అంటే ఏకగ్రీవాలు కాకూడదా చాలా చిత్రంగా ఉంది నాకు ఇంతకుముందు గవర్నమెంట్స్ గత 3-4 సంవత్సరాలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏకగ్రీవాలని ప్రోత్సహించాయి గ్రామాల్లో మంచి వాతావరణం రావాలి అందరూ కలిసి ఆ సర్పంచ్ను లేకపోతే మరొకరినో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి వాతావరణం ఉంటుంది గ్రామాల్లో అనేటువంటి ఉద్దేశంతో 2000 మించినటువంటి పాపులేషన్ లెస్ దాన్ 2000 ఉంటే గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది ఆ గ్రామానికి పంచాయతీకి అలాగే 5000 దాకా ఉన్నటువంటి 2000 నుంచి 5000 దాకా ఉన్న వాళ్ళకి 10 లక్షలు 5000 నుంచి 10000 వరకు ఉన్న ఓటర్లు ఉన్న చోట 15 లక్షలు మరి 20 లక్షలు ఇలా ఎవరైతే ఆ గ్రామంలో సర్పంచ్ని యునానిమస్గా ఎన్నుకుంటారో వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చి అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రోత్సహిస్తే మన రమేష్ కుమార్ గారంట ఏకగ్రీవాల దగ్గరికి ఒప్పుకోటట బహుశా చంద్రబాబు నాయుడు గారు చెప్పారేమో నాకు అర్థం కాలేదు నాకు ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి చాలా చిత్రంగా అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే మీ అందరికీ చూసే ఉంటారు సినిమాల్లో పూర్వం జానపద చిత్రాల్లో మాయల పకీరు ఉంటాడు లేదా రాక్షసుడు ఉంటాడు చివరకు ఓడిపోతాడు అనుకోండి అది వేరే విషయం ఆయన ఆ రాజు రాజకుమారుణ్ణు ఆ సినిమా హీరోను ఎదుర్కోవడం కోసం పడకాయ ప్రవేశ విద్య చేస్తాడు అంటే పక్షి కనపడితే పక్షిలో ప్రవేశించి ఎగిరి వెళ్ళిపోతాడు సింహం కనపడితే సింహంలో ప్రవేశించి పోరాడడానికి వస్తాడు చేపలో చేపలో ప్రవేశిస్తాడు అంటే ఆ పరకాయ విద్య తెలిసినవాడు దేనిలో అయినా ప్రవేశించవచ్చు అని రాజకీయ పరకాయ విద్య తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందువల్ల దేనిలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు నిన్నగాక మొన్న మతంలో పరకాయ ప్రవేశం చేశాడు రాజకీయ వ్యవస్థల్లో పరకాయ ప్రవేశం చేసి వికృత నాట్యం ఆడుతున్నాడు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాక్షసుడు కానీ చివరికి రాక్షసుడు అంతం కావాల్సిందే ఎన్ని విద్యలు తెలిసినా పరకాయ విద్యలు తెలిసినా నాశనం కావాల్సిందే అది గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తుంది ఇవాళ కూడా పరకాయ ప్రవేశం చేశాడు ఎక్కడో నేను చెప్పవసరలా మీ అందరికీ తెలుసు ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఒకరిని మేము చాలా స్పష్టంగా మరొకసారి చెప్తున్నాం ఎన్నికలకు మేము వ్యతిరేకం కాదు ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వచ్చామండి కాలేదా నువ్వే మధ్యంలో ఆపేశం అర్ధంతరంగా ప్రభుత్వంతో సంప్రదించుకోకుండా అధికారులకు చెప్పకోకుండా ఎన్నికల మధ్యలో వాయిదా వేసేసావు ఎన్నికలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎన్నికలకు ఇది సమయం కాదు 3 మాసాలు ఆగాలి అది దట్ ఈస్ మై ఓవర్ ఆర్గ్యుమెంట్ ఇదే సుప్రీంకోర్టులో ఉన్నది మండే వస్తుంది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రం తొందర ఎన్నికలు పెట్టేసి తన బాధ్యత నిర్వహించేసుకుని తాను కూడంబడి ప్రకారం ఏదో చేసేసి వెళ్ళిపోవాలనే తాపత్రయపడుతున్నటువంటి అహంకారంతో అధికారంతో ప్రవర్తించే వారికి ప్రజలు ప్రజాస్వామ్యం సహకరించదనే వాస్తవాన్ని గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను
కేవలం చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలాగా ఏ వ్యవస్థలు పని చేయడానికి వీల్లేదు అది ప్రజాస్వామ్యం కాదు అలా చేస్తే ప్రజాస్వామ్యంలో వికటిస్తుందనే వాస్తవాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను